ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేరే రాష్ట్రాల్లో నివసిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలందరికీ అదే సమయంలో భారతదేశం మొత్తం ఈ అమరావతి ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నారు వారందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు ధన్యవాదాలు అభినందనలు ఈ రోజు ఇక్కడే కాకుండా విదేశాల్లో కూడా 200 రోజులు అమరావతిలో ఆందోళన జరుగుతా ఉంటే ప్రపంచం మొత్తం 200 నగరాలపైన ఆందోళన చేస్తున్నారు వారందరూ కూడా మన ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ఇంకొక పక్క రైతులు రైతు కూలీలు మహిళలు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ సోదరులందరూ పట్టుదలగా ఏమైనా పర్వాలేదు మేము పోరాడతాం మేము అనుకున్నది సాధిస్తాం ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని కాపాడుకుంటామని ఈ రోజు పోరాటం చేస్తున్నారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ఈ రోజు అల్లూరి సీతారామరాజు 123వ జయంతి ఉద్యమానికి ఒక స్ఫూర్తి ప్రాణాలు పోయాయి గాని ఎక్కడ రాజీ పడని వ్యక్తి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చెందాలని పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు ఆయనే ఈ ఉద్యమానికి ఒక స్ఫూర్తిగా మిగలాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను 66 ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇందులో మహిళలు ఉన్నారు రైతులు ఉన్నారు రైతు కూలీలు ఉన్నారు వారందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను అమరావతి పేరులోనుంది మహిమ ఇది మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరైతే దేవేంద్రుడు స్వర్గలోకానికి రాజు అయితే దానికి రాజధాని అమరావతి అజరామరం అమరావతికి చావు లేదు ఎవరైనా చంపాలనుకున్నా అమరావతిని దెబ్బతీయాలనుకున్నా వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా కుట్టెల ప్రయత్నాలుగా మిగిలిపోతాయి తప్ప ఎవ్వరూ ఏమీ చేయలేరు అమరావతికి ఒక చరిత్ర ఉంది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక ప్రాచీన నాగరికతకు చిహ్నం శాతవాహనుల రాజధాని అందుకనే ఇప్పుడు కూడా శాస్త్రి గారు ఒక మాట చెప్పారు హిందూ మహాసభ ద్వారా మేము అమరావతిలో రామాలయం కడతాం అయోధ్య తర్వాత అలాంటి రామాలయాన్ని కడతామని చెప్పి వారు చెప్పడం జరిగింది వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను విభజన తర్వాత మనకు చాలా సమస్యలు వచ్చాయి ఎక్కడో రాజధాని తెలియదు ఆదాయం లేదు ఉద్యోగాలు లేవు ఈ రాష్ట్రానికి ఒక మంచి సిటీ కూడా లేని పరిస్థితి దక్షిణ భారతదేశంలో మీరు చూస్తే ఒక పక్క తమిళనాడుకు చెన్నై నగరం ఉంది కర్ణాటకకు బెంగళూరు నగరం ఉంది తెలంగాణకు హైదరాబాద్ నగరం ఉంది అలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉండాలి ఆ రాజధాని కూడా మనం ఇప్పుడు కట్టేటప్పుడు ఒక ఆధునికమైన రాజధాని ప్రపంచం మెచ్చుకునే విధంగా కట్టుకోవాలనుకోవడం మన తప్ప అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ఈరోజు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రాజధాని ఏ ఒక్కరి కోసమో కాదు ఏ ఒక్క రాజకీయ పార్టీ కోసమో కాదు ఇది భవిష్యత్తు కోసరం రాష్ట్రం కోసరం దేశం కోసరం అనే విషయం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా మీరు ఒకసారి చూస్తే రాజధాని 13 జిల్లాలకి నడిబొడ్డున ఈ నగరాన్ని మనం నిర్మాణం చేసుకునే పరిస్థితికి వచ్చాం రైతులు ఉదాత్తంగా ముందుకు వచ్చారు వాళ్ళు త్యాగం చేశారు 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు భూమి త్యాగం చేశారంటే
రైతు అనేవారికి భూమి అనేది ఒక అటాచ్మెంట్ ఉంటుంది. వారసత్వంగా వచ్చిన ఈ భూమిని కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను కూడా త్యాగం చేయాలి, నేను త్యాగం చేస్తేనే ఈ రాష్ట్రంలో ఒక శాశ్వత రాజ్యాన్ని వస్తుంది, నేను కూడా త్యాగం చేస్తానని ముందుకు వచ్చారు. ఒక వినూత్నమైన కార్యక్రమం ఏదైతే ల్యాండ్ పోలింగ్, ప్రపంచంలో ఎక్కడా జరగలేదు అలాంటి వినూత్నమైన కార్యక్రమానికి వీళ్ళు నాంది పలికే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు ముందుకు వచ్చారు, స్వచ్ఛందంగా భూమి ఇచ్చారు, ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా అందరూ కలిసి ఈ భూమి ఇచ్చి ఈ యొక్క రాజధాని వస్తే మేము కూడా బాగుపడతామని కలగని ఈ ప్రాంత అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి కోసం దోహదం చేశారనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి.